अगजानन पद्मार्कं गजाननमहर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे अनेकदंतमुपास्महे लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्दकटाक्ष यावंडि मीरु मध्यलो पिलिचेसरिकि లక్ష్మీ శ్లోకం మధ్యలోనే ఆపేశానండి. లక్ష్మీ శ్లోకం మధ్యలో ఆపేశావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏ శ్లోకం అయినా మధ్యలో ఆపొచ్చు గాని లక్ష్మీ శ్లోకం ఆపకూడదు అని చెప్పారనుకోండి. కానీ నేనేం చేయను, మీరు లక్ష్మీ శ్లోకం చదువుతున్నప్పుడే పిలిచారు మరి. సర్లే, జరిగింది ఏదో జరిగింది కానీ లక్ష్మీ శ్లోకం మధ్యలో ఆపినందుకు అపరాధంగా 108 సార్లు మళ్ళీ లక్ష్మీ శ్లోకం చదివి. 108 సార్లా అని అలా 100 వేళ పెడితే కష్టమే నోయ్. 108 సార్లేనా అని తేలిగ్గా తీసుకుంటే మరో 108 సార్లైనా చదివేయచ్చు. తప్పదంటారా? తప్పదు మరి. ఇక్కడున్న ఏ దేవతకి అనుగ్రహం కలగకపోయినా పర్వాలేదు, కానీ లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మాత్రం మామూలు ఇబ్బంది కాదు, భయంకరమైన ఇబ్బంది. అందుకని 108 సార్లు లక్ష్మీ శ్లోకాన్ని చదివి. సరేలేండి, మీరు వెళ్ళండి. లక్ష్మీ శ్లోకం 108 సార్లు చదివి తర్వాత వచ్చి మీకు టిఫిన్ పెడతాను. టిఫిన్ కి దీనికి లింక్ ఏమిటి? నువ్వు టిఫిన్ పెట్టకపోయినా నేను వెళ్ళి పెట్టుకు తినగలను. లేకపోతే మన నాగలింగం ఉన్నాడుగా, వాడు నీ డ్యూటీ తీసుకుంటాడు. అదేమిటండి, నా చేత్తో పెడితే గాని మీకు ముద్ద దిగదు అంటారు. అబ్బే, అదేం లేదు. ముద్ద దిగదు అంటే ఇలాంటప్పుడు ఎందుకు దిగదు, అదే దిగుతుంది. ఏమండి, పోనీ ఇవాళ్ళకి మంగళం కౌసలేంద్రాయ అనేసి హారతి ఇచ్చేసి పూజ ముగించి రేపు పూజలో మీరు చెప్పినట్టు లక్ష్మీ శ్లోకం 108 సార్లు చదువుతానండి. సరే, అలాగే కాని. చదవమన్న శ్లోకాలు రేపటికి వాయిదా వేసినందుకు ఈ ఇడ్లీ చాలు. రేపు పూజ పూర్తిగా చేసిన తర్వాత పూర్తి టిఫిన్ చేద్దువుగాని. అరే, నేను అన్న మాటలకి రోషం వచ్చిందే. ఈ ఒక్క ఇడ్లీ కూడా తినకూడదు అనిపిస్తోందా? నిజమే మరి, అలాగే అనిపిస్తుంది. ఓ పంచి, నిరభ్యంతరంగా చేతులు కడిగాయి. ఒక్క నిమిషం,
ఇప్పుడు కడిగి రోషం కోపం కాకూడదు చూడు నువ్వు నా భార్య నేను నీకు టోటల్ గా రిమోట్ ఈ ఇంట్లో నేను ఎదురులేని వాడిని అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పకూడదు ఇప్పుడు తిను నీ పేరేమిటి పర్వాలేదు మింగే చెప్పు భాగ్యలక్ష్మి నేను పెట్టిన పేరు కాదు మీ అమ్మా నాన్న పెట్టిన పేరు చెప్పు అరుంధతి పెళ్ళైన రోజే అరుంధతితో అవసరం ఆ తర్వాత అవసరం లేదు అందుకే నీకు భాగ్యలక్ష్మి అని పేరు పెట్టా ఎందుకు మీకు భాగ్యం అన్నా లక్ష్మి అన్నా అంత ఇష్టం ఎంత ఇష్టం పెళ్ళాంకన్నా ఇష్టం పిల్లలకన్నా ఇష్టం నా పేరేమిటి లక్ష్మీపతి అమ్మో లక్ష్మీదేవికి పతేనా అని నా పేరు లక్ష్మీదాసు అని మార్చుకున్నాను అది డబ్బుకి నాకు ఉన్న లింకు ఆ డబ్బే నాకు ప్రాణం అందుకే అర్థమైంది అర్థమైంది ఇప్పటికి చాలా సార్లు అర్థమైంది కానీ పాపం ఎందుకో మధ్యలో మరిచిపోతున్నాం అదే నాకు అర్థం కావడం లేదు ఈ పోటీకి తిన్నది చాలు ఇదిలే మీరు కూకోండమ్మా కూకోని చెప్తా ఏమిట్రోజు నాగలింగం అయ్యగారు అమ్మగారు కడుపు మాడితే మీకు ఇంత మొద్దు కూడా పుట్టదండి అమ్మగారిని టిఫిన్ చేయమని చెప్పండి ఏమండి అమ్మగారికి రోషమే వస్తుందండి నాకు కోపం కూడా వస్తుంది నా జోలికి వచ్చినా పర్వాలేదు కాని నా కోపం జోలికి మాత్రం రాకండి సర్లే ఓయ్ అక్కడి ఆవిడ మీద నీ ఒక్కడికే ప్రేమ ఉన్నట్టు నాకు లేనట్టు లేనట్టు అని దీర్ఘం తీయక్కర్లేదండి లేనట్టేనండి అయ్యగారు మీకు మనుషుల మీద ప్రేమ లేదండి డబ్బు డబ్బు మీదే ప్రేమ ఎక్కువ భాగ్యం మా గొడవ రోజు ఉండేదే కానీ నువ్వు టిఫిన్ చేయి నేను బయటికి వెళ్తున్నాను జాగ్రత్త వెళ్ళండి నాగలింగం అమ్మగారు మీరేం అడగబోతున్నారో నాకు తెలుసండి మీరు ఈ విషయం రోజు అడుగుతూనే ఉన్నారు నేను చెబుతూనే ఉన్నా అది కాదురా ఈ ఇంట్లో పెద్దాడు చిన్నాడు నేను అందరం అయ్యగారంటే భయపడతాం అయ్యగారేమో నువ్వంటే భయపడతారు ఈ రహస్యం ఏమిట్రా అని ఎన్నిసార్లు అడిగినా చెప్పవు కదా ఆ గుట్టు మాత్రం చెప్పనండి నాకు కూడా చెప్పవా అయ్యో నా పిచ్చి తల్లి ఆ గుట్టు ఎక్కడ బయట పెట్టనని మీ మీదే ప్రమాణం చేశానండి అవునమ్మగారు అయ్యగారికి నాకు మధ్య చాలా రహస్యాలు ఉన్నాయండి ఆ గుట్టు గట్టు మీద పెట్టొద్దురా నాగలింగం మీ అమ్మగారి మీద ప్రమాణం చేయరా అన్నారండి చేసేది లేక చేశానండి మరి ఎలా బయట పెడతాను చెప్పండి అమ్మగారు నేనంటే అయ్యగారు ఎందుకు భయపెడతారో నాకు ఒక్కడికే తెలుసండి మీరు తినండి తర్వాత తింటాలే గాని నాగలింగం మీ అయ్యగారికి డబ్బు మీద ఇంత వ్యామోహం ఎందుకురా రేపు 108 సార్లు డబ్బులు మా మంత్రం చదువుతారు కదండి ఆవిడ అడగని చెబుతారేమో ఏమిటి రా తొంగి తొంగి చూస్తున్నా నేను తొమ్మి తొమ్మి చూడటం లేదు సార్ ఉండి చూస్తున్నాను సార్ పెద్ద సతైర్ రా ఒరేయ్ ఇలాంటి అటెండర్స్ అందరూ ఇలాంటి సతైర్ చేయబట్టే ఆఫీసర్లు అంతా ఆవులుస్తూ కూర్చున్నారా సార్ మీరు ఫైల్ చూస్తూ నవ్వుతూ ఉంటే నేను నవ్వుదామని ఈ ఫైల్స్ కూడా నీలాగే సతైర్లు వేస్తున్నాయరా కానీ ఆ సతైర్లు నాకు మాత్రమే వినిపిస్తాయి అందుచేత నాకు మాత్రమే నవ్వుస్తుంది అర్థమైంది కదా నువ్వు బయటకు వెళ్ళి నా కోసం ఎవరైనా వచ్చారేమో చూడు వెళ్ళు ఇంకా ఇక్కడే నిల్చున్నావేరా బయటకు వెళ్ళు పండగ వస్తుంది కదండి ఈ పండగ కూడా చేరుకోలేకపోతే నా సెకండ్ సెటప్ ఇంట్లో కూడా రాని విదండి రానీకపోతే పోనీరా నువ్వు బయట పెద్ద హోటల్లో హాయిగా భోజనం చేసి ఏ అరుగు మీద పడుకో వెళ్ళు అమ్మో
అంత ధైర్యం నాకు లేదండి. మీకు కూడా లేదు కదా సార్. ఒరేయ్, నిన్ను ఒక్కసారే కదా ఇంటికి తీసుకువెళ్ళాను, ఆ ఒక్కసారితోనే ఇంట్లో మొత్తం ఫ్యామిలీ స్కానింగ్ అంతా తీసుకుని సార్. ఇంకా ఆ స్కాన్ నా దగ్గరే ఉంది సార్, ఇంకెవరికి చూపలేదు. ఒరేయ్ బసవయ్య, నిజంగా నా దగ్గర డబ్బులు లేవురా, నా మాట నమ్మరా, ఒక్క రూపాయి కూడా చాలా కష్టంగా ఉంది, అందుకే నేను బయటకు వెళ్ళి ఎవరినన్నా పంపించావనుకో. సరే పంపుతాండి. లక్ష్మీ దాస్ గారా? ఆయన నువ్వు బయట నుంచి పంపించావు రా, తొందరగా లోపల తీసుకురా. నమస్కారం సార్. రండి సార్, కూర్చోండి కూర్చోండి సార్. సార్ ఏమిటి సార్ ఈ అన్యాయం? మీలాంటి పెద్దవాళ్ళు మా ఆఫీసుకు రావడం. అదేమిటి రమేష్, నీ ఆఫీస్ లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేనంత నీచంగా ఉందా నా ఫేసు? అమ్మమ్మమ్మమ్మ, అలాగనదు సార్. మీరు గొప్పవారు, నాతో ఏవైనా పనిపెడితే నేనే మీ దగ్గరకు వద్దామని. చూడు రమేష్, అవసరం అంత బలమైంది లేదని భారతంలో యక్ష ప్రశ్నల కథలో ధర్మరాజు చెప్పాడయ్యా. అవసరమైనప్పుడు ఆవగింజ కోసం 12 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఏది అవసరం అంత బలమైంది అయినప్పుడు? అయితే నాతో మీకు అవసరం ఉందని నన్ను నమ్మమంటారా? దాని దుంపదయ్యా, అవసరం వచ్చినప్పుడు కుక్క కోసం కూడా పరిగెత్తాలయ్యా. అయ్యో, అంటే నిన్ను నేను కుక్క అన్నట్టు కాదయ్యా. రే బసవయ్యా, నువ్వు బయటికి వెళ్ళు. ఆయన అలాగంటాడండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు కానివ్వండి. అమ్మో, వీడు మా నాగలింగం కన్నా ఘనుడేనే. చెప్పండి సార్, ఏం తీసుకుంటారు? నువ్వు ఇస్తే నీ చేత 5,000 తీసుకుంటాను. అదేంటి సార్, జోకా? ఈ మాట నీకు జోకులా అనిపిస్తోందటయ్యా? నా అవసరం కోసం నేను నీ దగ్గర 5,000 తీసుకోకూడదా? ఆఫ్టర్ ఆల్, 5,000 మీకు అవసరమా సార్? డబ్బు ఎప్పుడు ఆఫ్టర్ ఆల్ కాదయ్యా, దాని ముందు ఆల్ ఆఫ్టర్ ఆలే. నాకు 5,000 కావాలి. నిజంగానా సార్? ఏమయ్యా, దీనికోసం నేను ఏదైనా ప్రమాణం చేయాలంటయ్యా? అబద్ధం. వద్దు సార్, వద్దు సార్, మీరు మా ఆదేశం రావడమే చాలా అదృష్టం. ఉండరు సార్, ఇప్పుడే బ్యారేజ్ ఎక్కిస్తాను. పాతికవేలు సరిపోతాయా సార్? పోనీ ఇంకో 5,000 ఇస్తే 50,000 రాసేస్తారు సార్. ఇదిగో సార్. అమ్మయ్యా, నా డబ్బు నా చేతికి వచ్చింది. అదే సార్, మీ డబ్బు మీ చేతికి రావడం ఏంటి సార్? రమేష్, ఇవ్వవలసిన వాడు నువ్వు మర్చిపోయినా, తీసుకోవలసిన వాడిని నేను మర్చిపోనయ్యా. కాకపోతే నాకు 5,000 రావాలి అనుకున్నాను, నువ్వు 50 ఇచ్చావు. నాకేం అర్థం కావటం లేదు సార్. నేను ఎవరికైనా మాట సహాయం చేసినా, సహాయం లాంటి చేసినా ఖచ్చితంగా ప్రతిఫలం ఆశిస్తానయ్యా. ఆ సంగతి నీకు తెలియదేమో. ఇప్పటికీ మీరు చెప్పింది ఏమిటో నాకు అర్థం కావడం లేదు సార్. 2 నెలల క్రితం మన ఇద్దరం ఒక కాఫీ క్లబ్ లో కలుసుకున్నాం, గుర్తుందా? అవునండి, కలుసుకున్నా. అప్పుడు నువ్వేమన్నావు, సిటీకి చివరిలో బాగలింగంపల్లి పరిధిలో ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను అని చెప్పావు. అవును చెప్పానండి. అప్పుడు నేనేమన్నాను, ఆ ఫ్లాట్ కొనొద్దు, ఆ స్థలం వివాదంలో ఉంది అన్నాను. నువ్వేదో వాదించబోతే నేను కాదు కొనొద్దు అని నీ చేత ఒప్పించి కొనకుండా చేశాను. అవునా? అవునండి. మరి ఇప్పుడు ఏమైంది? ఆ స్థలం కబ్జాకి గురై కొన్న వాళ్ళకి చెప్ప చేతికి వచ్చింది. ఆ విషయం తెలుసుకునే కదండి మీకు నేను ఫోన్ చేశాను. మీరు మాకు మంచి సలహా ఇచ్చి పెద్ద గన్నం గట్టెక్కించారని మీకు థ్యాంక్స్ కూడా చెప్పాను కదండి. ఉట్టి థ్యాంక్స్ నాకు అచ్చిరాదయ్యా. ఇప్పుడు నువ్వు ఈ క్యాష్ రూపంలో ప్రతిఫలాల థ్యాంక్స్ చెప్పావు, ఈ థ్యాంక్స్ నాకు ఓకే. సార్, ఇది చాలా అడిగింది సార్. సర్వనాశనం అయిపోయే వాడికి సలహా ఇచ్చి ఆదుకుంటే అన్యాయం అంటున్నావు. చూడవయ్యా, ఇదిలా ఉంది లోకం. సరేనయ్యా, ఇక నేను వస్తాను. నేను 5,000 అనుకుంటే నువ్వు 50 ఇచ్చావు, పర్వాలేదు. ఈ మిగతా 5,000 రూపాయలకి ఎప్పుడప్పుడు ఇంకో సలహా చెబుతానులే. సార్, సార్.
ఆడవాళ్ళు చెప్పులు పెట్టి కొట్టినట్టు దీన్ని అంటారేమో. నాకు అర్థమైంది సార్ ఈ స్కానింగ్ రిపోర్టు. అమ్మగారితో చెప్పాలండి సార్, అక్కడ బలంగా ఉంటే కుక్క కోసం ఎంత దూరం అయినా పరిగెత్తాలి సార్. ఆ సార్ చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది సార్. ఈసారి లక్ష్మణ్ దాస్ కనిపిస్తేనా ఏం చేస్తావో చూడు. నేనేం చేస్తాను? చెక్కు ముక్కు దాచేస్తాను. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఎలాగా వచ్చాను కదా, ఇంటికి ఫోన్ చేసుకుందామని. ఫోనా? చేసుకోండి. హలో భాగ్యం. చెప్పండి. అక్కడెక్కడో డబ్బు పెట్టాను, ఎక్కడుందో వెతికి పట్టుకో. అలాగే అలాగే. ఏంటి అమ్మగారు ఎదుగుతున్నారా? మీ అయ్యగారు ఇక్కడెక్కడో డబ్బు పెట్టి మర్చిపోయారట. డబ్బా? ఇదిగోనండి 10 రూపాయలు బాత్రూమ్ లో పెట్టి మర్చిపోయారు. 10 రూపాయలా? లేకపోతే 10,000 లక్ష అనుకున్నారా? అందుకోసం ఫోన్ చేశాడు ఈయన. నేను మాట్లాడతాను. అయ్యగారు 10 రూపాయల కోసం రూపాయి ఖర్చు చేసి ఫోన్ చేశారా? ఆఫీస్ నుంచి చేశారా? సరేనండి ఉంటా. అమ్మగారు ఆఫీస్ ఫోన్ అటండి. నీ జన్మ పాడు గాను, నీ జీవితం నాశనం గాను. ఎవరెవరికో జ్యోతిష్యం చెప్పాల్సింది పోయి నీ జాతకం నువ్వు చూసుకుంటున్నావరా? అవునరా, అసలు నువ్వు జ్యోతిష్కుడివేనా? చెయ్యదు, ఇది కాదయా. చాక్లెట్ ఇచ్చావు? బతుకు చాలా. నమస్కారం సార్, పిలిచారా? పిలిస్తేనేగా వచ్చావు. ఏం కావాలి సార్? రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఓ పార్ట్నర్ కావాలయ్యా, కలుస్తావా? నేనా? మరి నీకోసం ఎందుకు వస్తారయ్యా? జోస్యం కోసం వచ్చాను. జోస్యం కోసం? రండి, అలా కూర్చుందాం. వద్దులే, ఇలానే కారులో కూర్చుందాం. నన్ను కార్ ఎక్కమంటున్నారు సార్? పోనీ, కార్నే నీ మీద ఎక్కించమంటావా? వద్దులేండి. ఆ చెట్టు కిందకి నేను వచ్చి జోస్యం చెప్పించుకున్నాను అనుకో, నా స్టేటస్ పోతుంది.
అదే నువ్వు కారెక్కి నాకు జోస్యం చెప్పావు అనుకో, నీ స్టేటస్ పెరుగుతుంది. ఇదేదో బాగుంది సార్, బాగుంది. ఏం చెప్పమంటారు సార్? ఉన్నట్టుండి ఈ కారు మొత్తం బంగారం అయిపోవాలయ్యా, ఏదన్నా మంత్రం చెప్పు. ఉన్న కో